సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ వ్లాగ్ అనమాట. అండ్ మా ఇంట్లో బతుకమ్మ ఎలా చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దానికోసం ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా వేసి పెట్టానమాట. అవేంటి అనేది మీకు చూపిస్తాను. సో ముందుగా మనకు బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది తంగేడాకండి, తంగేడి పువ్వు అనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఇంకో ఇది వచ్చేసి తంగేడి పువ్వు. ఇది మాత్రం కంపల్సరీగా ప్రతి బతుకమ్మ పండగకి మాత్రమే ఈ పువ్వు అనేది పూస్తుందన్నమాట. బతుకమ్మ అనగానే ఫస్ట్ మన గుర్తొచ్చేది ఈ తంగేడి పువ్వే అండి. అండ్ తెలంగాణలో ఫేమస్, తెలంగాణలోనే ఫేమస్ ఫెస్టివల్ అంటే బతుకమ్మ. ఈ బతుకమ్మకి ఏంటంటే ఇంటి ఆడపడుచులు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ ఈరోజు బతుకమ్మలో మేము ఏమేమి ఫ్లవర్స్ పెడతాము అండ్ ఎలా డెకరేట్ చేస్తాము, మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బతుకమ్మ కోసం తంగేడి పువ్వు, అలాగే తంగేడి ఆకండి. ఈ ఆకు ఏంటంటే మనకు బతుకమ్మ నింపేటప్పుడు పొట్ట నింపడానికి లేదా కడుపు నింపడానికి ఈ ఆకును అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ ఇదేంటంటే ఇంట్లో ఉన్న మగవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగే వెళ్ళి ఈ ఆకునైతే తీసుకొని వస్తారనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొని వస్తారు. అండ్ అప్పట్లో బాగా అలా తీసుకొని వచ్చేవాళ్ళు, ఈ రోజులలో ఎక్కువ దొరకట్లేవు కాబట్టి సో దొరికినంత వరకు తీసుకొచ్చి మిగతావన్నీ కూడా కొనుక్కుంటూ ఉన్నారనమాట. అండ్ మా డాడీ అయితే మార్నింగే వెళ్ళి ఈ తంగేడి పువ్వు, తంగేడి ఆకు అయితే తీసుకొని వచ్చాడు. అండ్ ఇది వచ్చేసి టేకు పువ్వు అండి. సో ఇది వచ్చేసి టేకు పువ్వు అనమాట. ఇది మా ఇంట్లోదే, మా ఇంట్లోది ఇలా కట్ చేసి తీసుకొని వచ్చాము. అండ్ వీటికి ఈ టేకు పువ్వుకి ఏంటంటే కలర్స్ అద్దె కూడా పెడతారు, బట్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ఇలా కలర్స్ అద్దకుండా న్యాచురల్గా పెడుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బంతి పూలు అండి. ఈ రెండు రకాల బంతి పూలు అమ్మ తీసుకుంది అనమాట. సో ఇంటి ముందుకు అమ్మ వస్తే అమ్మ తీసుకుంది ఈ రెండు ఫ్లవర్స్ కూడా, అంటే ఈ బంతి పూలు రెండు రకాలు ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేనే పేర్చాను అనమాట రెండు కూడా. సో నాకేంటంటే బతుకమ్మ పేర్చడం అనేది చాలా ఇంట్రెస్ట్. సో మా అమ్మని నేనే చేస్తా అని చెప్తే తను ఓకే చెప్పేసింది. సో ఇంకా అన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని ఇంకా నేనైతే బతుకమ్మ అయితే పేరుస్తున్నాను. అండ్ ముందుగా ఏదైనా టేకాకు కానీ సోరకాయ ఆకు లేకుంటే ఏదైనా ఆకు ఫస్ట్ ఇలా రౌండ్గా షేప్లో కట్ చేసి పెట్టుకొని అండ్ దాంట్లో కుంకుమ పసుపు అయితే వేసుకొని ఇంకా ఏదైనా ఏ ఫ్లవర్స్ అయితే మనం పెడతామో ఆ ఫ్లవర్స్తోని ముందుగా మొక్క అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, ఏదైతే బాగుంటుంది అని అది మా అమ్మతోని డిస్కస్ చేసుకుంటూ బతుకమ్మ అయితే నేను ఇక్కడ పేరుస్తున్నాను. అండ్ ఇంట్లో ఆ పిల్లలంతా కూడా వేరే టెంపుల్కి అయితే వెళ్ళారు ఆ రోజు. ఇంకా మా అమ్మ నేనే ఉన్నాము, ఇంకా పాప అయితే పడుకుంది. సో ఇంకా మేమిద్దరం కలిసి అయితే బతుకమ్మ చేస్తున్నాము. సో ఇంకా ఫస్ట్ వరుస మాత్రం బంతిపూలతో ఇలా సెట్ చేశాను. అండ్ తర్వాత పొట్ట నింపుతున్నాను. సో పొట్ట అంటే తంగేడి ఆకుతో ఇలా మధ్యలో పోస్తే వాటిని బతుకమ్మకి కడుపు నింపుతున్నాం అని అంటారనమాట. అండ్ తర్వాత ఇక్కడ టేకు పువ్వుని ఇలా చిన్న చిన్నగా పూల్లాగా దగ్గరికి సెట్ చేసి ఒక థ్రెడ్తోని చుట్టూ కూడా కట్టేయాలి. కట్టేశాక ఎక్స్ట్రా ఏమైతే ఉందో అదంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా థ్రెడ్తోని ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్గా చుట్టేసి ఆ పైన ఎక్సెస్ ఏదైతే ఏమైతే ఉందో అది కూడా సీజర్ పెట్టి మొత్తం కూడా కట్ చేసుకుంటే మనకి బతుకమ్మ పేర్చినప్పుడు షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా చిన్న చిన్న కట్టల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ టేకాక్తోని, టేక్ పువ్వుతోని పెడుతున్నానమాట. ఇన్ని మధ్య మధ్యలో క్లిప్స్ అంతా కూడా నరేష్ ఉన్నాడు. సో నరేష్ అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. అండ్ చూసారు కదా, మా సైడ్ అయితే ఇలా చేస్తామండి. అండ్ మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫైనల్గా అయితే ఒక పెద్ద బతుకమ్మ అయితే రెడీ చేశాను. అండ్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే పసుపు గౌరమ్మ కూడా పెట్టాము. అండ్ అలాగే కుంకుమ పసుపు ఇలా చిన్న చిన్నగా పేపర్లో కట్టి పెట్టాలన్నమాట. అండ్ ఏంటంటే చుట్టూ కూడా దారం అయితే కట్టానండి. సో ఎందుకు అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో ఆ టైంకి వాళ్ళు కూడా పట్టుకుంటామంటారనమాట. సో ఎవ్రీ ఇయర్
ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి థ్రెడ్ కట్టి ఉంటే సో ఎవరు పట్టుకున్నా మనకి ఏం కాదన్నమాట. సో ఇంకా బతుకమ్మ పేర్చాం కదా, అవి దేవుడి దగ్గర పెట్టి అమ్మ ఇంకా అందరికి కూడా బొట్టు అయితే పెడుతుందన్నమాట. సో బతుకమ్మ పేర్చడం అయిపోయాక పిల్లలంతా కూడా వచ్చేసారు టెంపుల్కి వెళ్ళి. ఇంకా వాళ్ళందరినీ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. అండ్ చూసారు కదా మా ఇంటి బతుకమ్మ అయితే రెండు కూడా నేనే చేశానన్నమాట, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ప్రసాదంకి పులిహోర చేస్తారు, పులిహోర వనగాయ పచ్చడి అండ్ పెరుగు. అండ్ అలాగే లడ్డూలు అండి, సో ఏ లడ్డూలైనా పెడతారు. సో ఆ రోజు ఏంటంటే కొంతమంది రవ్వ లడ్డు, బియ్యం లడ్డు అలాంటివి చేస్తారన్నమాట. ఇంకా పూజ అయ్యాక తినేసి మేము రెడీ అయ్యామన్నమాట. అండ్ పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి పిల్లల్ని రెడీ చేసి నెక్స్ట్ ఇంకా మేము రెడీ అయ్యాము. అండ్ ఏంటంటే అప్పుడు వర్షం పడిందండి, చాలా వర్షం పడింది. సో ఇంకా ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోయింది. మేము ఒక శారీస్ అనుకొని వెళ్ళి అక్కడ వర్షం పడడం వల్ల మళ్ళీ వేరే శారీస్ అయితే కట్టుకున్నాము. అండ్ వర్షం పడడం వల్ల మాకు దగ్గరలో ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట, అక్కడ బతుకమ్మ ఆడారు. సో అదేంటంటే మా ఇంటికి కొంచెం వాకబుల్ డిస్టెన్సే అన్నమాట. ఇంకా అక్కడైతే ఆడాము, అందరు కూడా అక్కడ గ్యాదర్ అయ్యి బాగా ఆడాము. అండ్ మేము ఈసారి ఏంటంటే 9 డేస్ కూడా బతుకమ్మ చేసి ఇంటి దగ్గర ఆడామన్నమాట. సో కొంచెం ఏంటంటే కొత్త కొత్త స్టెప్స్ అయితే నేర్చుకున్నాము, అవి కూడా మేము అక్కడైతే ఆడాము ఈసారి. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బతుకమ్మ ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడైనా ఏంటంటే ఎప్పుడూ కలవని ఫ్రెండ్స్ కూడా ఆ బతుకమ్మ రోజు అందరు కూడా కలుస్తారు. అండ్ ఎవరైనా కూడా పుట్టింటికి ఈ బతుకమ్మ ఫెస్టివల్కి అయితే కంపల్సరీగా వస్తారు కదా. సో అలా మేము మీట్ అయ్యేవాళ్ళము, బట్ ఈసారి వర్షం పడడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ చాలామంది కూడా ఎవరి దగ్గర ప్లేసెస్లో వాళ్ళు ఆడుకున్నారన్నమాట. సో ఇంకా షాన్వి అయితే మంచిగా హాఫ్ శారీ వేసి బాగా రెడీ అయ్యి వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళాక తనకి కంఫర్ట్ లేదని చెప్పి హాఫ్ శారీ కాస్త లంగ జాకెట్ లాగా చేసుకుందనమాట. హాఫ్ అది ఆ చున్నీ అయితే తీసేసింది. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఆడారు, అందరం కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఈ ఎప్పుడో పెట్టాల్సిన బతుకమ్మ వీడియో ఇప్పుడు ఎందుకు అంటే ఇంకా మేము ఈ గ్యాప్లోనే ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. అలాగే మాది హౌస్ వార్మింగ్ కూడా అయిందన్నమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా అది మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.